పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని గంగాధర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఔషధ దవాఖానలో పనిచేసే గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో వెంకటేశ్వర్లు హత్య చేసినట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. నిందితులు స్వయంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఓ వ్యక్తిని తల మీద బలమైనటువంటి షాట్తో ఒకటి అలాగే షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో కూడా కొట్టి చంపేసినట్టు మనకి ఒక కేసు రిపోర్ట్ అయింది. దాని క్రైమ్ నెంబర్ 57/19గా మనం కొట్టగడం కేసులో రిజిస్టర్ చేశాము. తర్వాత మనకి ఈ ఎలక్షన్స్ రావడంతో కొంచెం కేసు ఏం జరిగిందనేది కొంచెం పర్యవేక్షణ మనగించింది. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే మెయిన్గా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది ఈ యొక్క మర్డర్కి కారణం మనకు తెలిసింది. సో ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసుకుని అనేది చూసుకున్న తర్వాత మనకి నలుగురు వ్యక్తులు జెంట్స్ నలుగురు అక్యూజ్డ్గా మనకి తెలియరు. ఏమనగా నాలి పొల్లారావు, అలాగే